మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాం. మనము ఈ దినం రెండవ వర్తమానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి 100వ కీర్తన మార్చి మార్చి చదువుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. అందరం కలిసి 5వ వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచండి. పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడాలని, పరిశుద్ధాత్మ నడిపింపు కొరకై మనందరం కూడా ప్రార్థనలో ఉందాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా అటు ఇటు తిరగవద్దు. అందరు కూడా కూర్చొని ఉందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా యేసయ్య, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు వందనాలు. మా జీవితములో మా ఆయుష్ను పొడిగించి సంవత్సరము 5వ నెల మొదటి ప్రభువు దినం ఆరాధించేటువంటి కృపనిచ్చినందుకు వందనాలు. తిరిగి తండ్రి, రెండవ వర్తమానము కొరకై మీరు మాకు అనుగ్రహించిన లేఖన భాగమును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. నీ వాక్య భాగములో నుండి పరిశుద్ధాత్మ సహాయము చేత మీ ఎదుటను, నీ ప్రజల ఎదుటను నిలబడి ఉన్నటువంటి ఈ అల్పుని మీ సిలువలో మరుగు చేయండి. మీ ఆత్మతో అభిషేకించండి. ప్రతి బలహీనత నీ రక్తము ద్వారా కడిగిమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ వాక్యం ద్వారా మరొకసారి మమ్మలను దర్శించండి, బలపరచండి, ఆదరించండి. మాకు కావలసిన మీ కృప మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా నాయన, మా ఎదుట ఉంచబడినటువంటి ఆ కలువరి సిలువలో మా కొరకై విరగొట్టబడి, నలగొట్టబడి, స్వరూపము సొగసును కోల్పోయిన మీ యొక్క శరీరమును బట్టి మీకు వందనాలు. మా కొరకు కార్చిన అమూల్యమైన మీ రక్తమును బట్టి మీకు వందనాలు. ఆ పరిశుద్ధమైన బలలు మేము కూడా యోగ్యముగా పరిశుద్ధముగా నాయన పాలు పొందుటకు నీ కృపను దయచేయమని వచ్చిన మీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకొని మీ ఆత్మ ద్వారానైనా సిద్ధము చేయమని ప్రియ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సంగమా, మనము చదువుకున్నటువంటి ఈ కీర్తన మనందరినీ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధిలో ఏ రీతిగా ఉండాలనో ఆ విషయాలు మనకు నేర్పుతా ఉన్నది. అంత మాత్రమే కాకుండా ప్రార్థన చేసేటప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు ఎలా ఉండాలనో ఈ కీర్తన మనకు నేర్పుతా ఉన్నది. అంత మాత్రమే కాకుండా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు కూడా మనము ఏ రీతిగా మన ఆత్మను సిద్ధము చేసుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నామో కూడా ఈ కీర్తన మనకు నేర్పుతా ఉన్నది. ఆ మట్టుకు 4వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, చూడండి. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఈ యొక్క వాక్య భాగమును మనము ధ్యానము చేస్తే, అర్థము చేసుకుంటే, ప్రార్థన పూర్వకముగా మన ఆత్మీయ దృష్టితో చూస్తే, దేవుని సన్నిధికి ఏ రీతిగా రావాలంటే కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ఏం చేయాలట? ప్రవేశించాలి. రెండవదిగా ఏమి జ్ఞాపకం చేస్తున్నాడంటే, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో మనం ఏం చేయాలట? ప్రవేశించాలి, గడపాలి. అనగా
మన జీవితము ద్వారా మన బ్రతుకు ద్వారా మన మాట ద్వారా మన ఆలోచన ద్వారా మన నడవడి ద్వారా మన ప్రవర్తన ద్వారా ఏమి కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఆయనకు ఏమి రావాలంటండి మహిమ రావాలి మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా మనకి ఏమి నేర్పారంటే పరలోక ప్రార్థనలు అంటాడు పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక అనగా ఆయనకే మహిమ రావాలి శివరిలో ముగిస్తూ కూడా ఉంటాడు ఆ శివరి పదాలు చెప్పండి పరలోక ప్రార్థనలో మీ రాజ్యము మాకొచ్చును గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు పరలోకములో ఏమి నెరవేరుతున్నదంటే అక్కడ యెషయా గ్రంథము ఆరో అధ్యాయములో కానివ్వండి మొదటి భాగములో ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయములో కాని ఏమున్నదంటే అక్కడ పరలోకములో నిత్యము ఏం చేస్తున్నారట అక్కడ మహిమ చెల్లిస్తా ఉన్నారు దేవునికి ఏమని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు ఆరాధన చేస్తా ఉన్నారు అక్కడ ఏం జరుగుతున్నదంటే 24 సింహాసనముల మీద కూర్చున్నటువంటి ఆ పెద్దలందరూ కూడా వారి కిరీటాలు తీసి ఆయన పాదాల దగ్గర పడి స్వాష్టంగా పడి దేవా నీకే మహిమ నీకే ఘనత నీకే ప్రభావము కలుగునుగాక అంటా ఉన్నారు ఇది ఆరాధన అర్థమవుతుందండి ఇంకా మన సంఘానికి 20 సంవత్సరాలు వచ్చినాయి కానీ ఆరాధనలోనూ కూడా ప్రార్థన చేస్తా ఉన్నారు ఎంత చెప్పినా కూడా మనం ఏమున్నదంటే గొర్రెకి ఎంత బోరు ఉంటుందట మీటర్ రాదట తోక ఎంత ఉంటుందో చెప్పండి బెత్తడే ఉంటుందట ఆరాధన అని చెప్పినా ప్రార్థనే స్తుతి అన్నా ప్రార్థనే అన్నిటికీ ప్రార్థనే పాడిందే పాడరా ఎవడో హరిదాసుడు అన్నాడట ముఖం కడుక్కొని దాసుడు అన్నాడట మన జీవితములు అలా ఉండకూడదు ప్రార్థనకి స్తుతికి ఆరాధనకి వ్యత్యాసాలు ఎన్నో వందల సార్లు నా జుట్టంతా ఊడిపోయేదాకా కూడా చెప్పాను అయినా కూడా అన్నీ ఒకటే ఒకటి కాదు మన జీవితములో మనము ఈ రోజు ఎందుకు వచ్చామంటే ఆరాధించడానికి వచ్చాం ఆరాధించే వారికి ఏముండాలంటే కృతజ్ఞతార్పణలు ఉండాలి కీర్తనలు పాడుచు సంతోషంగా ఆయన సన్నిధి గడపాలి ఆయన సన్నిధి ఎలా గడపాలంటే మన మాట ద్వారా మన చూపు ద్వారా మనము చేసే ప్రతి ద్వారా అన్నిటి ద్వారా ఏమికి రావాలంటండి ఆయనకి మహిమ రావాలి ఈ ఉదయకాలం మనల్ని మనం పరీక్షించుకుందాం మహిమ కలుగుతున్నదా ఆరాధనకు వచ్చిన తర్వాత భారంతో వస్తా ఉన్నామా కష్టంతో వస్తున్నామా ముఖ్యంగా యవన బిడ్డలు ఏదో బోయలేని భారంగా వస్తున్నారా లేకుంటే ప్రభువుని ఆరాధించటానికి సమర్పణతో వస్తున్నారా మనల్ని మనం ఏం చేసుకోవాలి పరీక్షించుకోవాలి దేవుని మందిరము దేవుని సంఘము దేవుని పాదాల దగ్గరకు వచ్చేది మనము ఎందుకంటే భక్తుడు అంటాడు అయ్యా నీకు ఇష్టమైన రీతిగా నన్ను చెక్కు అంటాడు పేతుడు అంటాడు నన్ను కాల్చు కాలిస్తే ఎలా ఉంటానంట సువర్ణము వలె మెరిచిపోతాను బంగారం లాగా అంటాడు మన జీవితంలో ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటివి దేవుని సన్నిధిలో గడిపే సమయం చాలా విలువైనటువంటిది ఒక దినము గడిపితే 1000 దినములకు శ్రేష్టమని మన ఇష్టానుసారంగా మన మనస్సు ఇంటికాడ పెట్టు మన ఈ మనస్సు ఇంకెక్కడో పెట్టి మన హృదయములో ప్రభువు లేకుండా మన పెదాల ద్వారా మాత్రమే దేవుణ్ణి ఆరాధించితే అది 1000 దినాల కంటే శ్రేష్టము కాదు మన జీవితానికి ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలన్నీ కోల్పోతూ ఉంటాం కనుక ప్రభునందు ప్రేమైన దేవుని సంగమా సంఘము ఎలా ఉండాలంటే ప్రార్థన కానీ ఆరాధన కానీ దేవుని మందిరములో గడపటం కానీ ఎలా ఉండాలంటే దేవునికే మహిమ రావాలి అలాంటి మహిమ కలిగినటువంటి సంఘముగా మనం ఉండాలి అలాంటి ఎత్తబడేటువంటి సంఘముగా ఉండాలి ప్రభు మెచ్చే సంఘముగా ఉండాలి బల నమ్మకమైన మంచి దాసుడని పిలువబడే సంఘముగా ఉండాలి ఆ రీతిగా మనల్ని మనం ఏం చేసుకోవాలట ప్రభు పాదాల దగ్గరకు వచ్చి మనల్ని మనం సిద్ధము చేసుకోవాలి
ఈ రోజు మనము నేర్చుకునేటువంటి ఆత్మీయమైనటువంటి పాఠం ఏందంటే దేవునికి మహిమ రావాలి అనగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి దేవునికి స్తుతులు చెల్లించాలి ప్రతి సమయములో కూడా దేవునికి మనం ఏం చెప్పాలంటే ఆయన పాదాల దగ్గర ఎల్లప్పుడు కూడా స్తుతిస్తూ రావాలి మనము కృతజ్ఞత కొడికి ఎప్పుడు పెట్టుకుంటాం చెప్పండి 10th క్లాస్ పాస్ అయితేనో ఇంటర్మీడియట్ పాస్ అయితేనో ఎంసెట్ సీట్ వస్తేనో మెడికల్ సీట్ వస్తేనో హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తేనో లేకుంటే పెళ్లి రోజు వస్తేనో పుట్టిన రోజు వస్తేనో మనం ఏం చేస్తాం చెప్పండి థాంక్స్ గివింగ్ ప్రేయర్ పెడతాం కానీ ఎప్పుడు పెట్టాలి అంటే థాంక్స్ గివింగ్ ప్రేయర్ యోబు ఏమంటాడు యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను ఆయన థాంక్స్ గివింగ్ చెప్తా ఉన్నాడు అక్కడ కష్టాల్లో దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోవాలి హాస్పిటల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి గణపరచాలి శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి మహిమపరచాలి ఇబ్బందులు ఎదురైనప్పుడు దేవా నీకు స్తోత్రము అనాలి అద్భుతమైనటువంటి వాక్య భాగం బంగారం లాంటి వాక్య భాగం 119వ కీర్తన 71వ వచనం చూడండి అక్కడ భక్తుడు మనకేమి నేర్పుతున్నాడంటే 119వ కీర్తన 71వ వచనం నేను నీ కట్టడలను నీ వాక్యమును నీ యొక్క వాగ్దానాలను నీ యొక్క ఆశీర్వాదాలను నీ సన్నిధిని నేర్చుకోవడానికి నాకేం కలిగిందంటాడు చూడండి శ్రమ నొంది ఉండట నాకు మేలు అన్నాడు హల్లెలూయా ఎవరన్నా జ్వరం వచ్చింది మేలు హల్లెలూయా అంటారా భలే ఇబ్బందులు ఎదురైనాయి హల్లెలూయా అంటారా మా కుటుంబం కష్టాల్లో ఉంది హల్లెలూయా అనే వాళ్ళు ఉన్నారా ఈ భక్తుడు అంటున్నాడు గొప్ప రాజు అంటున్నాడు ఉదయకాలం మనం మొదటి వర్తమానంలో చూసాం కన్న కొడుకు ఇంటి నుంచి బంగ్లా నుంచి కిరీటం లాక్కొని రాజ్యం లాక్కొని సైన్యాన్ని లాక్కొని సేనాధిపతులు లాక్కొని మొత్తం లాక్కొని గెట్ అవుట్ అన్నాడు తండ్రిని అప్పుడు ఏడుస్తూ రాశాడు 3వ కీర్తన స్తుతించాడు దేవుణ్ణి దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చాడు దేవుని గణపరుస్తూ వచ్చాడు ప్రతి విషయములో దేవుణ్ణి మహిమ పరుస్తూ వచ్చాడు క్రైస్తవ జీవితం ఈ లోక సంబంధమైన తాత్కాలికమైన భౌతిక పరమైన ఆరోగ్య కొరకు ఆశీర్వాదాల కొరకు సంతోషంగా క్షేమంగా హాయిగా ఉండటం మాత్రమే కాదు ఇవి ఉంటాయి వీటితో పాటు ఏముంటాయో తెలుసండి పరలోకములో కూడా పేతురు అడిగాడు యేసు ప్రభువారిని అయ్యా మేము అన్ని వదిలిపెట్టుకొని నా కుటుంబాన్ని వదిలాను నా ఇల్లును నీకు ఇచ్చాను నా భార్య బిడ్డలను వదిలాను అన్ని వదిలాం మాకేం కలుగుతాయి అంటే ఆయన అంటాడు ఇహమందు 100 రెట్లు ఆశీర్వాదమును పరలోకమందు మీకేం కలుగుద్దో తెలుసండి గొప్ప భాగ్యము కలుగుద్ది అంటాడు ఇది క్రైస్తవ జీవితం ఈనాడు చాలా మందికి అర్థం కాకుండా క్రైస్తవ జీవితం ఏమనుకుంటున్నారంటే తాత్కాలికమైనటువంటి రోగాలు పోవటం కొరకు లేక మనము కోరుకున్నటువంటి ఆశీర్వాదాల కొరకు ఇది కానే కాదండి ఈ భక్తుడు మనకేమి నేర్పుతున్నాడంటే శ్రమ నొందటం నాకు మేలంటాడు అదేది దేనికి ఉపయోగపడ్డదట అయ్యా నీ ఆజ్ఞలు నేర్చుకోవటానికి నీ చట్టం తెలుసుకోవటానికి నీ వాగ్దానాలు నేను అనుభవించటానికి నాకు ఏం జరిగిందంటాడు మేలు జరిగింది అంటాడు దేవుని సంగమా దేవుణ్ణి మనం మహిమపరచటం నేర్చుకోవాలి నేను ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసి ముగిస్తాను నా అలవాటు దరిదాపుగా 3 విషయాలు కానీ 5 విషయాలు కానీ చెప్పే అలవాటు ఈరోజు ఒక్క విషయంతోనే నేను ముగిస్తాను నిర్గమకాండం 14వ అధ్యాయము 10వ వచనం నిర్గమకాండము 14వ అధ్యాయము 10వ వచనం చదవండి పరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయుల తమ వెనుక వచ్చుట చూసి మిక్కిలి భయపడి యెహోవాకు ఏం చేశారట వాళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నారు ఈ సందర్భం ఎలాంటిదంటే ముందేమున్నదట నుయ్యి ఉన్నదట వెనక గొయ్యి ఉన్నదట మధ్యలో వీళ్ళున్నారు ఇప్పుడు
వారు ప్రార్థన చేస్తా ఉన్నారు దేవుడు వారి పక్షంగా ఉన్నాడు ఐగుప్తు దేశములో ఐగుప్తు ప్రజలకి ఐగుప్తు రాజుకి అక్కడ ఉన్నటువంటి వారికి అనేకమైనటువంటి తీర్పులు దేవుడు తీరుస్తూ వచ్చాడు అనగా తెగుళ్ళతో వారి దేవతలు అనబడినటువంటి పేర్లు కలిగినటువంటి వారందరికీ దేవుడు ఏం చేసాడంటే తీర్పు తీర్చుతూ వచ్చాడు అలాంటి తీర్పు తీర్చినటువంటి ఆ దేవుడు వారిని విడిపించి తీసుకొని బయటికి వస్తున్నాడు శర నుండి విడిపించాడు కష్టాల నుంచి విడిపించాడు కన్నీరు నుంచి విడిపించాడు అన్నిటి నుంచి విడిపించాడు స్వేచ్ఛను ఇవ్వడానికి వాగ్దాన దేశం ఇవ్వడానికి పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేవుడు ఆశ్రదించినటువంటి దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆ దేశాన్ని ఇవ్వడానికి వారిని తోడుకొని రావడానికి దేవుడు వారిని నడిపిస్తా ఉన్నాడు విడిపించబడ్డారు బయటికి వచ్చేస్తున్నారు వచ్చేస్తున్న తర్వాత దేవుడు మోషేతో మాట్లాడతాడు 14వ అధ్యాయం మొదటి వచనములో ఏమంటాడో చూడండి మరి యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను ఇశ్రాయేలీయులు తిరిగి పిహా హీరోతు ఎదుటను అనగా మిగ్దోలుకును సముద్రముకు మధ్యనున్న బయల్సెపోను ఎదుటను దిగవలనని వారితో చెప్పుము దాని ఎదుటి సముద్రమునొద్ద వారి దిగవలను అని చెప్పాడు ప్రభువారు ఏ మార్గములో వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో ఏ స్థలములోనికి వెళ్ళాలో ఆయన ముందుగానే చూపెడతాడు యెహోషువాతో అంటాడు మొదటి అధ్యాయములో నీకు ఇదే త్రోవ మరొక త్రోవలోకి మీరు వెళ్ళొద్దు కుడికి గాని ఎడమకు గాని మీరు తొలగొద్దు నేను చూపించేటువంటి త్రోవనే మీరు వెళ్ళండి అంటాడు ఎరుకోను కూల్చేటప్పుడు అంటారు మీరు ఏ మార్గమున వెళుతున్నారో దానిని మీరు ఏం చేయాలట గుర్తుపట్టాలి యోర్దాన్ నదిని దాటేటప్పుడు అదే చెప్తా ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే ఎక్కడికి వెళ్ళాలో ఆయన ముందుగానే తెలియచేస్తాడు అనగా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతామో ఎప్పుడైతే ఆయన దగ్గర పర్మిషన్ తీసుకుంటామో ఆయన ఎప్పుడైతే ఆమెన్ అంటాడో లేకుంటే అవును అంటాడో ఆ మార్గములో వెళితే దేవుడు అద్భుతం చేస్తాడు హల్లెలూయా ఆ మార్గంలో వెళుతున్నప్పుడు ఆయన అంటాడు ఏమంటాడంటే మీరు వెళ్ళేటువంటి మార్గము నేను ముందుగానే చెబుతున్నాను వాళ్ళు వెళ్ళిన ఆయన చెప్పినట్టుగానే వాళ్ళు వెళ్ళారు 9వ వచనంలో చూడండి ఐగుప్తులనగా పరవరోధములు గుర్రములన్నయు అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సెసోను ఎదుటనున్న పిహా హిరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉన్నారు దేవుడే చెప్పాడు మోషేతో అని అక్కడికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే ఆ మార్గమున అక్కడికి వెళ్ళిన తర్వాత అది సముద్రపు యొక్క రేవు అది ఎర్ర సముద్రపు యొక్క పాయ ఉన్నటువంటి ముఖద్వారం ఆ ముఖద్వారానికి ఒక పేరు ఏందంటే ఏమని పేరు ఉన్నదో చూడండి అక్కడ బయల్సే పోను అనేటువంటి పేరు అనగా అక్కడ దేవతకి ఆ రేవు పేరు పెట్టారు అర్థమవుతుందండి ఆ రేవుకు వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఒక్కసారి అక్కడ దిగిపోయారు 20 లక్షల మంది కంటే ఎక్కువైనటువంటి ఇస్రాయేలీల యొక్క జనాంగం అంతా అక్కడ దిగిన తర్వాత వెనకకు చూస్తే ఏమైందంటే పరో వస్తున్నాడట ఎలా వస్తున్నాడట చూడండి 7వ వచనంలో చూద్దాం 14వ అధ్యాయం 7వ వచనంలో మరి అతడు శ్రేష్టమైన 600 రథములను ఐగుప్తు రథములన్నిటిలో వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని వస్తా ఉన్నాడు 8వ వచనం కూడా యెహోవా ఐగుప్తు రాజైన పరో హృదయమునను ఏం చేశాడంట కఠినపరుస్తా ఉన్నాడు ఈ వాక్య భాగములో మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడు పొమ్మన్నాడు విడిపించాడని వీళ్ళందరూ ఏం చేశారు సంతోషపడ్డారు అప్పుడు ఐగుప్తీలకు కబురు వచ్చింది వాళ్ళు వెళ్ళినటువంటి మార్గములో వాళ్ళకి ముందుకు వెళ్ళలేరు ఎదురుగా ఏముందంట ఎర్ర సముద్రం ఉంది ఎక్కువ పోలేరు వాళ్ళు మన చేతిలో చిక్కుతారు వాళ్ళకి తాత్కాలికమైనటువంటి ఆనందం కలిగింది ఎవరికి ఫరోకి ఐగుప్తు దేశ ప్రజలకి అది సునకానందం
తాత్కాలిక ఆనందం ఏం చేశారంటే శ్రేష్టమైన రథాలు వేసుకొని సేనాధిపతులను వేసుకొని ఇప్పటికి కూడా గుర్రాలకు పేరు గాంచిన దేశం ఏదైనా ఉన్నదంటే ఐగుప్తు దేశమే ఆ ఐగుప్తు దేశములో ఉన్న శ్రేష్టమైన రథాల మీద ఆ గుర్రపు రౌతులతో వాళ్ళందరూ వస్తా ఉన్నారంటే ఇప్పుడు ఇశ్రాయేలీయులు వెనకకు చూశారట వారి గుండెలు అదిరిపోయినాయి అప్పుడు వాళ్ళల్ల ఏం దేరిందో తెలుసండి మోషే దగ్గరికి వచ్చి మోషే ఓ అహరోను ఓ కాలేబు ఓ యెహోషువా ఏంటయ్యా మాకు ఈ బాధ ఇప్పుడు వాళ్ళం కత్తులు పట్టుకొని రథాలు పట్టుకొని గన్నులు పట్టుకొని ఆయుధాలు పట్టుకొని సైన్యముతో 800 రథాలు అంటండి 600 రథాలతో వస్తంటే మేము ఏమైపోవాలి ఇక్కడ సావటానిక అక్కడ ఉన్నా కూడా ఏం చేసేవాళ్ళు రోజు కొరడత కొట్టినా బాధలేదు కానీ మమ్మను కొట్టినా బాధ లేదు మా నాన్న కొట్టినా బాధ లేదు మా పిల్ల తల్లి నా భార్యను కొట్టినా బాధ లేదు కానీ ఇక్కడికి ఎందుకు తెచ్చావయ్యా మోషేని వాళ్ళు ఏం చేస్తున్నారట మోషే మీద గొడవకు దిగారట పదో వచనములో మనం చూస్తే వారు ఏం చేశారంటే దేవునికి మొరపెడతా ఉన్నారు ఈ భయంకరమైన పరిస్థితి మనకేమి జ్ఞాపకం చేస్తున్నదంటే మన ఆత్మీయ జీవితాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నది కొన్నిసార్లు అనిపిస్తుంది మా ఇంటి పక్కోళ్ళే నయం మంచిగా ఈరోజు కాలనీలో జరిగే పెళ్లి బ్రహ్మాండంగా ఉన్నది వాళ్ళు వెళ్ళారు ప్రభు నమ్ముకోవటం వల్ల ఆరాధనకు రావాల్సి వచ్చింది అన్నట్టుగా ఉంటది కొని అంటే మనం కాదండి లోకం మన జీవితములో ఏమనిపిస్తుంది అంటే అరే ప్రభు దగ్గరకు పోకపోతే బాగుండేది అన్నట్టుగా కొన్నిసార్లు అనిపిస్తుంది వచ్చిన కాడి నుంచి చూసామా జబ్బు మీద జబ్బు అప్పుల మీద అప్పులు కష్టాల మీద కష్టాలు ఏడుపుకి ఏనాడు కొడి కంటికి తెంపే లేదు కొన్నిసార్లు సాతాన్ ఏం చేస్తుందంటే ఈ ఐగుప్తు నుంచి వచ్చిన ఇశ్రాయేలీలకి ఎలాంటి మనసు ఉంటుందో మనకు కూడా అదే మనసు ఉంటుంది సైతాన్ ఈ రీతిగా మనలను కూడా ఇదే రీతిగా శోధిస్తూ ఉంటుంది వేధిస్తూ ఉంటుంది మనలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా మనము ఏ రీతిగా ఉన్నామో మళ్ళీ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి మనకి శోధన ఎదురైనప్పుడు మనకి కష్టాలు ఎదురైనప్పుడు మనకు శ్రమలు ఎదురైనప్పుడు ఈ ఐగుప్తు నుండి వచ్చినటువంటి ఇశ్రాయేలీ లాగానే మనం పదే పదే సనిగేటువంటి గొనిగేటువంటి వారముగా ఉంటున్నామా లేక శ్రమలలో దావీదులాగా శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను అంటాడు కదండి సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరికీ ఏమొస్తాయంటండి శ్రమలు వస్తాయి ఒక భక్తుడు రాస్తాడు శ్రమలయందు నాకు ఆనందము నా తోడ వచ్చును యేసు అంటాడు మన జీవితంలో శ్రమ ఎలాంటిదంటే మనకు ఆనందాన్ని ఇచ్చేదనేటువంటి దాన్ని మరిచిపోయి వాక్యాన్ని మరిచిపోయి సత్యాన్ని మరిచిపోయి దేవుడిచ్చే వాగ్దానాలను మరిచిపోయి ప్రభు మాట్లాడుతున్న స్వరాన్ని మరిచిపోయి ఐగుప్తీలాగానే ఏం చేస్తున్నామంటే ఓ మోషే ఎందుకు తీసుకొచ్చావయ్యా ఈ రేవుకి ఎటు వెళ్ళాలయ్యా వెనక చూస్తే 600 రథాలు వస్తా ఉన్నాయి అంటే మనకు సంఖ్య తెలుసు వాళ్ళకి తెలియదు ఏడుస్తా ఉన్నారు అక్కడ కానీ ఏం చేయాలో తెలుసండి ఈ శ్రమలో మనం ఏం చేయాలో తెలుసా దేవుణ్ణి మహిమపరచడం నేర్చుకోవాలి హల్లెలూయా మన జీవితంలో అది ఏది జరిగినా దేవునికి మహిమ అనటం నేర్చుకోవాలి దేవ స్తోత్రం దేవ ఆమేన్ దేవ వందనాలు మన జీవితాన్ని అలవాటు చేసుకోవాలి ప్రభునందు ప్రేమైన సంగమా ఈ మధ్య మన క్రిస్టియన్ వాట్సాప్లో ఒక విషయం బాగా ట్రెండ్ అయింది అదేంటంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఒక కుటుంబం సేవ చేస్తున్నారట అంటే ఇప్పుడు 2-3 నెలల క్రితం నేను చదివాను వారు సేవ చేస్తూ ఉంటే జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే అక్కడ నక్సల్స్ వచ్చి సేవను ఆపాలని చూశారు ఒకసారి చెప్పారు 2 సార్లు చెప్పారు అనేక సార్లు చెప్పారు కానీ వారు సేవను ఇంకా ఎక్కువ చేస్తూ ఉన్నారు దేవుని సేవకుడు ఏం చేస్తున్నాడు ఆ సేవలో ఇంకా ముందుకు సాగుతూ ఉన్నాడు ఒకరోజు వచ్చారు వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు
मुगर बंधार बैठक तस्कर ऊर बैठक की कुसोबेटर मिम्मल ने इप्ड काल पास्टर जाग्रत विन मम्मी काल चेयी का समय मुग्गुरु तल्ली मुग्गुरु राउंड मोकरिंचार काल चेयंडी माकु समय एं जो तेलुसा आ समयमुलो देवुनिकि महिमकरंगा स्तुतिंचडं मोदलुपेट्टारु आराधिंचडं मोदलुपेट्टारु प्रभुवा नी कोरकु मेमु बंधिंचडं एंत संतोषं मी कोरकु मेमु काल्चबडटं माकेंत संतोषं मा प्राणालु ई छत्तीसगढ़ राष्ट्रमुलो देवा यक एजेंसी प्रांतमुलो मा रक्तानि ओलिकिंचटं देवा मीकेंत महिम कलगालि माकेंत संतोषमने देवुनि स्तुतिंची मुग्गुरु कलिसि प्रार्थन चेस्तुन्नारट तल्लि मुग्गुरु देवुनि आराधिस्तुन्नारट वच्चिन 10 मंदि एं चेशारंटे वारि मीद पेट्रोल पोसि तगलबेडदामने लोपलो अक्कड वारु प्रार्थनलोने उन्नारु वच्चिन वारु वेनुक्कि वेल्लिपोयारु ఒక రెండు సంవత్సరాల తర్వాత ఈ పాస్టర్ గారు ఒక మీటింగ్ కి వెళ్తే ఆ మీటింగ్ లో పాస్టర్ గారు సాక్ష్యం చెప్పారు ఇట్లా మాకు జరిగిందండి మేము ప్రార్థన చేశాము వాళ్ళు వెళ్లిపోయారు ఏం జరిగిందో తెలువదంటే అక్కడ ఒక ముగ్గురు సేవకులు వచ్చారట ఓ పాస్టర్ గారు మీ సాక్ష్యం చెప్పారు కదా ఆ రోజు తగలబెట్టడానికి వచ్చినటువంటి వాళ్ళం మేమే మిమ్ములను తగలబెట్టడానికి వచ్చినటువంటి మాకు మీ చుట్టు బాగా మండుచున్న అగ్ని అగపడ్డది మీ దగ్గరికి మేము రాలేకపోయాం మీరు దేవుని స్తుతిస్తున్నారు మేము వెళ్ళిపోయాం హల్లెలూయా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే శ్రమల యందు మనం ఏం చేయాలని చెప్పండి ఆనందించడం నేర్చుకోవాలి శ్రమల్లో సంతోషించడం నేర్చుకోవాలి శ్రమల్లో దేవునికి ఏం రావాలట మహిమ రావాలి ఇక్కడ ఇశ్రాయేలీయులు 14వ అధ్యాయం నిర్గమకాండం 10వ వచనములో ఏం చేస్తున్నారట వాళ్ళు దేవునికి మొరపెడతా ఉన్నారు అప్పుడు జరిగినటువంటి అద్భుతం మనం చూస్తాం చూడండి 13వ వచనములోకి వచ్చిన తరువాత అందుకు మోషే భయపడుకొడి యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలబడి ఉండి చూడండి ఓరక నిలబడి చూడండి మీరు నేడు చూసిన ఐగుప్తీయులు 600 రథాలు 600 సేనాధిపతులు ఇక మీరు ఎన్నడు చూడరు హల్లెలూయా అలాంటి నిరీక్షణ మనకు దేవుడు మాట్లాడుతున్నాడు మీరు చూసిన మిమ్మల్ని వెంబడించిన ఐగుప్తీయులు భూమి మీద ఉండరు మీరు ఏం చేయాలట మీరేమీ యుద్ధానికి రెడీ కావద్దు ఏం కావాలని చెప్పండి ఊరక ఉండండి అంటే దేవుని స్తుతించమని అర్థం దేవుని మహిమ పరచడమని అర్థం దేవుని సన్నిధిలో మౌనముగా ఉండటం అంటే దేవునితో మనకేం కలుగుతున్నదట బయటికి తెలవకుండా ఆత్మీయమైనటువంటి సంభాషణ కలగాలి ఆ దేవుని ఆత్మ మనాత్మలో ఏం చేయాలో తెలుసండి కలిసిపోవాలి దేవుని ఆరాధించాలి మనము చూస్తే అక్కడ ఏం జరిగిందో తెలుసండి అప్పుడు 15వ వచనములోనికి వద్దాం అంతలో యెహోవా మోషేతో నీ వేళ నాకు మొరపెట్టుచున్నావు సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము నీవు నీ కర్ర ఎత్తి ఆ సముద్రము వైపు నీ చేయి చాపి దానిని పాయలుగా చేయుము అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు హల్లెలూయా నమ్మండి వాక్యాన్ని దేవుడు నిన్ను ఆశ్రయించడానికి నీ జీవితమును అద్భుతము చేయడానికి మనందరి ఎదుట ఆయన ఆశ్చర్య కార్యాలు చూపెట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు మోషేతో చెప్పాడు మోషే సనగల మోషే గొనగల సాగిపోమన్నాడు కర్ర పైకెత్తి చూపెట్టన్నాడు మోషే ఏం చేసాడట కర్ర పైకెత్తింది అప్పుడట ఆ సముద్రం అంట పొంగుతున్నదట సముద్రం ఏందో తెలుసండి విపరీతంగా వరదలు పారుతా ఉన్నాయట అలాంటి సముద్రము దేవుని మాటకు విదేత చూపెడితే దేవుని ఆజ్ఞకు లోబడితే దేవుని స్వరాన్ని వినగలిగితే నీ కష్టం ఏదైనా
నీ అప్పేదైనా నీ శ్రమ ఏదైనా మనకున్న సమస్య ఏదైనా కూడా దేవుడు తప్పకుండా మాట్లాడతాడు. ఆయన మాట్లాడుతున్నాడు మోషేతో, నీ కర్ర పైకెత్తయ్యా. మోషే ఎత్తాడు. ఏమైందంట? పొంగే సముద్రము, పారే సముద్రం రెండు పాయలుగా అయిపోయి గోడ అయిపోయి కింద నేలంతా ఆరిన నేల అయిపోతే వాళ్ళతో చెప్పాడు మీరు సాగిపోండి. వాళ్ళకి అప్పుడు ఇంకొక డౌట్ కూడా వచ్చిందంట. ఇంకొక డౌట్ ఏంటంటే 19వ వచనంలో చూడండి, అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందు నడిచిన దేవదూత, ముందు నడిపిస్తూ వచ్చిన దేవదూత ఏమైందంట, వారి వెనకకు పోయి వారిని ఏం చేసిందంట, తర్వాత ఆ మేఘస్తంభము కూడా వారి ఎదుట నుండి పోయింది. ముందు నడిపిస్తున్న దేవదూత లేడు, వారిని వెంబడించినటువంటి మేఘస్తంభము లేదు, ఒంటరి అయిపోయారు. మన జీవితంలో కూడా ఇదే పరిస్థితి వస్తుంది. కష్టాల్లో ఒట్టప్పుడు వచ్చి మన ఇంట్లో తిన్నోళ్ళందరూ ఉండరు. మనం బాగుంటే ఎలా ఉంటుంది అంటే బెల్లం చుట్టూ ఏముంటాయట, అదే ఉంటుంది. మనకు కొద్దిగా ఇబ్బంది వచ్చి ఏదన్నా తేడా వస్తే ఒక్క చుట్టాలు రారు, బంధువులు రారు, పక్కింటి వాళ్ళు రారు, ఎవరు రారు. ఇక్కడ మన పరిస్థితి కూడా అదే రీతిగా ఉంటుంది. వీరు కూడా ఇశ్రాయేలీలు ఏమయ్యారంటే, వారి ముందు నడిపిస్తున్న దూత వెళ్ళిపోయి వెనుకకు వెళ్ళిపోయాడు, వారిని కాపాడుతున్నటువంటి మేఘం కూడా వెనుకకు వెళ్ళిపోయింది. ఇప్పుడు దూత లేడు, మేఘం లేదు. ముందుగా ఏమున్నది? సముద్రం ఉన్నది. గుండె అదిరిపోయింది, మనసు కృంగిపోయింది, బాధ వేద రోదన ఎక్కువైపోయింది. అయ్యా మోషే ఎంత పని చేసావు, ఎంత పని చేసావు అక్కడున్నా, ఏ మాకు అక్కడ స్థలం లేదా మమ్మల్ని బొందబెట్టడానికి అన్నారు. అంటే మనం మోటి భాషలో మాట్లాడితే మాకు సమాధులకు అక్కడ స్థలం లేదని తీసుకొచ్చావన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు వారికి ఏ రీతిగా తోడుగా ఉన్నాడో ఈనాడు మనకు కూడా తోడుగా ఉంటాడు. ప్రభునందు ప్రియమైన సంగమా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. మనం ఏం చేయాలి చెప్పండి? నమ్మటం నేర్చుకోవాలి. మోషే నమ్మి కర్ర పైకెత్తాడు, చాపాడు, సముద్రం ఏమైపోయింది? ప్రపంచంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సముద్రం కాదు కదా, ప్లేట్లో నీళ్లు కూడా రెండు పక్కల పో, ఎవడి వల్ల కాదు, ఆయన మాత్రమే అంత శక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన ఆ రీతిగా అద్భుతం చేసిన తర్వాత వారందరూ వెళ్ళిపోయారు. వారు అనుకున్నారు, ఏమనుకున్నారు, ముందు నడిపించిన దూత లేడు అనుకున్నారు, మేఘస్తంభము లేదు అనుకున్నారు. ఆ మేఘస్తంభము ఆ దూత వెనకకు వెళ్ళి వాళ్ళని రాకుండా ఏం చేశారు, అడ్డుగా ఉన్నారు. హల్లెలూయా. నీ కొరకు ప్రార్థించే వాళ్ళు నీ ఇంటికి రాకపోయినా నీ కొరకు ప్రార్థిస్తారని నువ్వు నమ్మాలి. హల్లెలూయా. మన విశ్వాసం ఆ రీతిగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మన దేవుడు మన జీవితములో మహిమ పొందటం నేర్చుకోవాలి. ఈరోజు మన యొక్క ధ్యానాంశం ఏంటంటే, మనకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మన జీవితంలో దేవునికి ఏమి రావాలి చెప్పండి? మనకు సంతోషములు ఏమి రావాలి దేవునికి? మనం సంతోషంలోనే దేవునికి మహిమ చెల్లిస్తాము, కృతజ్ఞత చెల్లిస్తాం, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకుంటాము. కానీ శ్రమలు మనం ఏం చేయం పెట్టుకోం. ప్రభువు నేర్పేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్య భాగం ఏంటంటే, మనము దేవునిపై ఆధారపడాలి. నేను ముగిస్తాను, ఒక్క విషయం చెప్తాను. అరణ్యములోని ఒక దుప్పి కనటానికి వేదన పడతా ఉన్నది. ఆ వేదన పడేటువంటి స్థలం ఏ రీతిగా ఉన్నదంటే, ముందు నది ఉన్నది, వెనక ఎత్తైనటువంటి ఎక్కటానికి వీలు పడినటువంటి ఒక కొండ ఉన్నది, ఒక పక్క వేటగాడు బాణం గురిపెట్టి ఉన్నాడు, మరి యొక్క సింహం పుంచుకొని ఉన్నది, అక్కడ దుప్పి ప్రసవ వేదన పడతా ఉన్నది. దుప్పి ప్రసవ వేదన పడతా ఉంటే వేటగాడు బాణం వెక్కుపెట్టాడు, సింహము తినటానికి
కాపు కాసి పొదల మధ్యలో రెడీగా ఉన్నది. ముందుకు వెళ్దామంటే నది ఉన్నది, వెనుకకు వెళ్దామంటే నది ఉన్నది. ఇటు వెళ్ళలేనటువంటి పరిస్థితి, లోపల ప్రసవ వేదన, బిడ్డకు జన్మనివ్వటానికి ఆ తల్లి బాధపడతా ఉన్నది. ఇశ్రాయేలీలు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. అప్పుడు మన దేవుడు ఏమంటాడంటే, మనలను ఎవరు విడిచినా కూడా ఆయన విడవనే విడవడు. నిన్ను నన్ను ఆయన ఏమంటాడంటే, నిన్ను ఎన్నడను విడవను ఎడబాయను. వాగ్దానం ఉన్నది మనకి, వాగ్దానాన్ని నమ్మాలి, ప్రభువాక్యానికి విధేయత చూపెట్టాలి. ఆ దుప్పిని కాపాడిన దేవుడు ఎలా కాపాడాడో తెలుసండి. ఆ సమయంలో విస్తారమైనటువంటి మేఘాలు వచ్చినాయి అంట. ఆ మేఘాల్లో నుంచి ఏమొచ్చిందని తెలుసండి, ఒక్కసారి మెరుపు వచ్చిందంట. ఆ మెరుపులోని ఆ వేటగాడు ఏం చేశాడంటే బాణం వదిలాడు. ఆ బాణం వదిలితే ఆ బాణం పోయి సింహానికి తగిలింది. దేవుడట మెరుపు ద్వారా లేళ్లను ఈయన చేయువాడు ఆయనే. హల్లెలూయా. ఆ దుప్పి ఏం చేసిందంటే వీనింది, సింహం చనిపోయింది, వేటగాడు కళ్ళు పేలైపోయి ఆ తల్లి బిడ్డ క్షేమంగా బయటికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఎన్ని కష్టాలు నేను ఏడుస్తున్నావో, ఎన్ని శ్రమలున్నాయని ఏడుస్తున్నావో, ఎన్ని బాధలున్నాయని నాకెవరు పట్టించుకోలేదనుకుంటున్నావేమో, కానీ ఆయన అద్భుత కరుడు మనం నమ్మాలి. ఆ రీతిగా నమ్మితే మన దేవుడు ఏం చేస్తాడో తెలుసా, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. నమ్మకపోతే చేయడు. ప్రభునందు ప్రియమైన సంగమా, మన జీవితంలో ప్రభు బలలో పాలు పొందేటప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి. సంతోషములోనే స్తుతి చెల్లిస్తున్నావా, కష్టాల్లో కూడా స్తుతి చెల్లిస్తున్నావా? అర్థమవుతుందండి. మనం ముందుగానే చదువుకున్నాం 119వ కీర్తన 71వ శ్రమంలో, నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనొంది ఉండటము నాకు మేలు కలిగింది. మనం ప్రతి విషయంలో దేవుని ఏం చేయాలి, స్తుతించాలి. మనం పాట పాడుకుంటాం కదా, ఎన్ని తలసినా ఏది అడిగినా. ఆ రీతిగా దేవాని చిత్తం అనగలిగినటువంటి ఆ స్థితికి, ఆ స్థాయికి మన ఆత్మీయ జీవితం ఎదుగునటకు ప్రభు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలు వంచండి. పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడాడు. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ కష్టములో ఉన్నా మనము దేవుణ్ణి స్తుతించాలి. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కృతజ్ఞతార్పణలతో రావాలి. దేవుని సన్నిధిలో ప్రవేశించినప్పుడు కీర్తనలతో సంతోషించాలి. దేవుని సన్నిధిలో గడిపేటప్పుడు ఆయన వాగ్దానములను బట్టి ఆరాధించాలి. ప్రార్థన చేసేటప్పుడు అదే స్థితిలో ఉండాలి. ఆరాధించేటప్పుడు కూడా అదే స్థితిలో ఉండాలి. ప్రభు పాదాల దగ్గర గడిపే మనమందరం కూడా ఆయనతో ఏకీభవించి ఉండాలి. ప్రభు సన్నిధిలో చేరిన మనమందరము కూడా ప్రభు బల్లలో పాలు పొందబోటానికి సిద్ధంగా ఉన్నాం. పరీక్షించుకుందాం మనల్ని మనం ఏ రీతిగా ప్రభు బల్ల కొరకై సిద్ధము చేసుకుంటూ ఉన్నాం. అయ్యా, ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా నాకు జ్ఞాపకం చేశావు. నేను సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. అలా కాదు ప్రభువా, నా కష్టం వచ్చినప్పుడు కూడా నేను నిన్ను స్తుతిస్తాను, యోబులాగా స్తుతిస్తాను. మన జీవితంలో ఆ రీతిగా స్తుతించుటకు పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు వందనాలు. మమ్మలందరినీ ప్రేమించి మేము ప్రతి విషయములో సమయమనక, అసమయమనక, కష్టమనక, సుఖమనక, ఎన్ని బాధలున్నప్పటికీ, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, వ్యాధులలో ఉన్నప్పటికీ, ఆరోగ్యంగా ఉన్నప్పటికీ మా ద్వారా మీకు మహిమ కలగాలని మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మా పితరులు
ఎర్ర సముద్రము యొక్క ఒడ్డున మీ పాద సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మోషేతో మాట్లాడి దేవా సముద్రమును పాయలుగా చేసిన దేవుడవు మా జీవితములో నాయన అంతకంటే కఠినమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మీ మాటకు మోషేలాగా లోబడి మీ ఆజ్ఞకు శిరస్సు వంచి మీ వాగ్దానమును చేపట్టి మేము కూడా నాయన ఎర్ర సముద్రము లాంటి సమస్యల్లో మీరు మాతో ఉన్నారని మా తోడుగా ఉన్నారని ఇమ్మానుయేలు దేవుడిగా ఉన్నారని మిమ్మల్ని స్తుతిస్తూ ముందుకు సాగుటకు మా యాత్ర జీవితం కొనసాగించుటకు నీ కృపను దయచేయండి. తిరిగి నాయన మమ్మలను మేము పరీక్షించుకొని యోగ్యముగా పరిశుద్ధముగా మీ బలలో పాలు పొందుటకు సిద్ధము చేయమని ఈ వాక్యము నీరు కట్టి ఫలింప చేయమని అందరి హృదయాల్లో మీ ఆత్మ చేత ముద్రించుమని యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన పాదముల చెంత ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.